Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాధితులకు హంతకులకు ఒకరే అండ. ఏపీలో ఇదో వింత రాజకీయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వ్యతిరేకిస్తే చాలు, హంతకుడికైనా మద్దతు ఇవ్వడానికి ఎల్లో గ్యాంగ్ వెనుకాడడం లేదు. దీనిని బట్టి వైఎస్ జగన్పై ఎల్లో టీం ఎంతగా రగిలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో పచ్చదళం వైఖరి వింతగా ఉంది. ఒకే సమయంలో ఇటు వైఎస్ వివేక కుమార్తె నర్రెడ్డి సునీతకు, అటు తానే హత్య చేశానని మేసాలు తిప్పి చెబుతున్న దస్తగిరికి తెలుగుదేశం, ఆ పార్టీని మోస్తున్న ఎల్లో మీడియా మద్దతుగా నిలబడడం ఆసక్తికర పరిణామం. వివేకాను తానే హత్య చేశానని దస్తగిరిని హీరో చేసే ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు హత్య కేసులో నిందితుల్ని, నేరారోపణలను నిజం చేసేందుకు పోరాడుతున్న సునీతను ధీరవనితగా పాజిటివ్ కథనాలు రాయడం విశేషం. జగన్కు వ్యతిరేకంగా ఆమె నడుచుకోవడం వల్లే ఎల్లో గ్యాంగ్కు సునీత ఎంతో ఇష్టమైన మహిళ అయింది. ఇదే రామోజీకి సంబంధించి మార్గదర్శి ఆర్థిక అక్రమాలపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణకుమార్ మాత్రం విలన్ అయ్యారు. అంటే హత్య, ఆర్థిక నేరాలపై పోరాటం చేసే వాళ్ళంతా టీడీపీ ఎల్లో మీడియా దృష్టిలో గొప్పవాళ్ళు కాదన్నమాట. ఒకే ఒక జగన్కు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనే నెత్తిన పెట్టుకోవడాన్ని గమనించవచ్చు. వివేక హత్య కేసు విషయంలో ఎల్లో గ్యాంగ్ వైఖరి విచిత్రంగా ఉంది. ఒకే సమయంలో వివేక కుమార్తె అలాగే హంతకుడైన దస్తగిరిని వారు ప్రేమించడం గమనార్హం. అంటే వ్యక్తులు, రాజకీయ ప్రయోజనాలను బట్టి న్యాయం, అన్యాయం మారుతూ ఉంటాయన్నమాట. నేరానికి పాల్పడింది మనోడైతే చట్టాన్ని కళ్ళుగప్పి అలా చేయడం గొప్ప మేధావితనంగా చిత్రీకరించడం వారికే చెల్లింది. ఇందుకు ఉదాహరణ రామోజీరావే. రామోజీరావు ఆర్థిక నేరాలపై పోరాడుతున్న ఉండవల్లి అరుణ్కుమార్ ఒక మాజీ ఎంపీ. రామోజీ ఆర్థిక స్థితితో పోల్చుకుంటే ఉండవల్లి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఉండవల్లి బలమంతా ఆయన మేధావితనం, అలాగే రామోజీ తప్పులు. రామోజీరావుపై పోరాటంలో ఉండవల్లి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్ఆర్ మరణానంతరం ఉండవల్లికి ఇటు సొంత పార్టీ, ప్రభుత్వం నుంచి కూడా మద్దతు కరువైంది. ఆ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ వివేక కుమార్తె సునీతకు టీడీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఎల్లో మీడియా మద్దతు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వానికి, అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా సునీత చిన్న స్టెప్ వేసినా పెద్దగా చూపించడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు. అయితే దస్తగిరిని కూడా వెనకేసుకురావడం ద్వారా వివేక హత్య కేసు నిందితులందరూ తమ దృష్టిలో సమానం కాదని వారు చెప్పగానే చెప్పారు. ఇదే రాజకీయం అన్నమాట.